ఇల్యూమినేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఇల్యూమినేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ లైటింగ్. ఇల్యూమినేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ లైట్. లుమినస్ ఫ్లెక్స్, లుమినస్ ఫ్లెక్స్ అంటే ఇప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్, ఎలక్ట్రికల్ ఫ్లెక్స్, అదేవిధంగా లుమినస్ ఫ్లెక్స్ అంటే కాంతి కిరణాలు. కాంతి కిరణాలు లుమినస్ ఫ్లెక్స్, కాంతి కిరణాలు. నంబర్ ఆఫ్ లైట్ రేడియేషన్స్ పాసింగ్ పర్ సెకండ్, ఒక సెకండ్ కాలంలో ఎన్ని మన కాంతి కిరణాలు అనేది ప్రయాణిస్తుందో దాన్ని మనం లుమినస్ ఫ్లెక్స్ అని అంటాం. యూనిట్స్ ఏంటి అంటే లుమెన్. యూనిట్స్ ఏంటి? లుమెన్ అంటే కాంతి కిరణాలకి యూనిట్స్ లుమెన్. యాంగిల్స్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటే యాక్చువల్లీ కాంతిని రెండు యాంగిల్స్లు చెప్తుంటాం, ఒకటి ప్లెయిన్ యాంగిల్, రెండు సాలిడ్ యాంగిల్. వాట్ ఈజ్ ప్లెయిన్ యాంగిల్? ద రేషియో ఆఫ్ ఆర్క్ టు రేడియస్. ఆర్క్ అంటే ఏంటి? చాపము. అంటే ఎంతైతే పడుతుందో ఆ చాపము, అదేవిధంగా ఆ రెండు రేడియస్లు ఉంటాయి కదా, ఆ రెండు రేడియస్ల యొక్క రేషియోనే మనం ఏమంటామంటే ప్లెయిన్ యాంగిల్ అంటాం. జనరల్గా మన యాంగిల్స్ని మనం ప్లెయిన్ యాంగిల్స్ అని అంటాం. మనం ప్లెయిన్ యాంగిల్స్కి యూనిట్స్ ఏంటంటే రేడియన్స్. ప్లెయిన్ యాంగిల్స్కి యూనిట్స్ రేడియన్స్. మరి సాలిడ్ యాంగిల్ అంటే ఏంటి? ఒక ఏరియా మొత్తం కవర్ చేయాలి కదా, ఆ ఏరియా మొత్తం కవర్ చేస్తే దాన్ని మనం సాలిడ్ యాంగిల్ అని అంటాం. మనం ఆ ఏరియా ప్లస్ ఆ స్పాట్ నుంచి వచ్చే రేడియస్ దాన్ని మనం సాలిడ్ యాంగిల్ అంటాం. సాలిడ్ యాంగిల్కి యూనిట్స్ ఏంటి? స్టెరేడియన్స్. సాలిడ్ యాంగిల్కి యూనిట్స్ స్టెరేడియన్స్. రేడియన్స్ స్టెరేడియన్స్. ద ఎఫిషియన్సీ ఆఫ్ ల్యాంప్, ల్యాంప్కి ఎఫిషియన్సీ ఏంటి? వాట్ ఈజ్ ఎఫిషియన్సీ? ద రేషియో ఆఫ్ అవుట్పుట్ టు ఇన్పుట్, అవుట్పుట్ టు ఇన్పుట్ల రేషియోనే మనం ఎఫిషియన్సీ అని అంటాం. మరి ఇక్కడ అవుట్పుట్ ఏంటి? లక్స్, లుమెన్. ఇన్పుట్ ఏంటి? పవర్, వాట్. కనుక ద రేషియో ఆఫ్ అవుట్పుట్ టు ఇన్పుట్ అంటే ఏమవుద్ది? లుమెన్ పర్ వాట్. లుమెన్ పర్ వాట్. ఎఫిషియన్సీ ఆఫ్ ల్యాంప్ ఈజ్ లుమెన్ పర్ వాట్. నెక్స్ట్ మనకి క్యాండిల్ పవర్. క్యాండిల్ పవర్ అంటే సిపి. క్యాండిల్ పవర్ అంటే సిపి. ద నెంబర్ ఆఫ్ లుమెన్స్ ఎమిటెడ్ సోర్స్ ఆఫ్ ఏ ల్యాంప్ పర్ యూనిట్ సాలిడ్ యాంగిల్ ఈజ్ కాల్డ్ క్యాండిల్ ఆఫ్ పవర్. క్యాండిల్ ఆఫ్ పవర్ అంటే క్యాండిల్ పవర్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక ల్యాంప్ అనేది మనకి ఎన్ని లుమెన్స్ కాంతిని ఒక్కొక్క మనకి అంటే ఒక సాలిడ్ యాంగిల్లో తీసుకుంటే ఎంతైతే వస్తుందో దాన్ని మనం ఏంటంటే క్యాండిల్ పవర్ అంటాం. వన్ క్యాండిల్ పవర్, క్యాండిల్ పవర్కి యూనిట్స్ ఏంటి? లుమెన్ ఆర్ స్టెరేడియన్ ఆర్ క్యాండిల్ పవర్. మనకి 4π లుమెన్స్. 4π అంటే ఎంత? 22/7. 4π లుమెన్స్. నెక్స్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ ల్యాంప్. ఇంటెన్సిటీ అంటే ఏంటి? డెన్సిటీ, ఇంటెన్సిటీ. డెన్సిటీ అంటే ఒక ఏరియాలో ఎన్ని ఫ్లక్స్ అయితే ఉంటాయో దాన్నే డెన్సిటీ అంటాం. ఇంటెన్సిటీ అంటే వాటి యొక్క తీవ్రత, అంటే వాటి యొక్క స్ట్రెంగ్త్ను కూడా మనం తీసుకుంటే దాన్ని మనం ఇంటెన్సిటీ అని అంటాం. ద నెంబర్ ఆఫ్ లుమెన్స్ పాసింగ్ త్రూ ఏ మీడియం పర్ యూనిట్ సాలిడ్ యాంగిల్ ఈజ్ కాల్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ ది ల్యాంప్. ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ల్యాంప్నే మనం ఏమంటామంటే క్యాండిలా అంటాం. అంటే యూనిట్స్, ఇంటెన్సిటీ ఆఫ్ ది ల్యాంప్కి యూనిట్స్ ఏంటంటే క్యాండిలా. అంటే ఏంటి? ఏదైనా ఒక సాలిడ్ యాంగిల్ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ లుమెన్స్ అంటే కాంతి కిరణాలు ఎన్నైతే మనకి ప్రయాణిస్తున్నాయో దాన్ని మనం ఇంటెన్సిటీ ఆఫ్ ల్యాంప్ అని అంటాం, అంటే క్యాండిల్ అని అంటాం. నెక్స్ట్ మనకి లక్స్. లక్స్ అంటే ఏంటి? ఒకే ఒక కాంతి కిరణం తీసుకున్నాం అనుకోండి దాన్ని మనం లక్స్ అని అంటాం. నెంబర్ ఆఫ్ లుమెన్స్ పాసింగ్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ లక్స్. అంటే ఆ ఇప్పుడు మన రూమ్ ఉంది, మన రూమ్లో మొత్తం ఎన్ని కాంతి కిరణాలు అయితే పడతాయో వాటిని మనం లక్స్ అని అంటాం. మనం నెక్స్ట్ యూనిట్ ఆఫ్ లక్స్ లుమెన్ పర్ మీటర్ స్క్వేర్. లక్స్కి యూనిట్స్ ఏంటి? లుమెన్ పర్ మీటర్ స్క్వేర్. అంటే ఈ మీటర్ స్క్వేర్ అంటే పొడవు మీటర్ వెడల్పు మీటర్ ఉంటే అందులో ఎన్ని కాంతి కిరణాలు అయితే పడ్డాయో దాన్ని మనం లక్స్ అని అంటాం. లక్స్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ లైట్. లైట్కి యూనిట్స్ ఏంటంటే లక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మినిమం లైటింగ్ ఎంత ఉండాలంటే మినిమం 100 to 200 lux లైటింగ్ ఉండాలంటాం మనం. అంటే మీనింగ్ ఏంటి? 100 to 200 lumens పర్ స్క్వేర్ మీటర్లో పడుతుందని మీనింగ్ మనకు అక్కడ. నెక్స్ట్ లాస్ ఆఫ్ ఇల్యూమినేషన్. మరి ఇల్యూమినేషన్కి లాస్ ఏంటి అంటే ఒకటి ఇన్వర్ట్ స్క్వేర్లా, రెండు లాంబర్ట్ కొసైన్ లా. దాన్ని మనం కాస్ క్యూబ్ లా అని కూడా అంటాం. లాంబర్ట్స్ కొసైన్ లా అంటే కాస్ క్యూబ్ లా అని అంటాం మనం. మరి ఇన్వర్ట్ స్క్వేర్లా అంటే మీనింగ్ ఏంటి? ఇన్వర్ట్ స్క్వేర్లా అంటే ఏం లేదు, మనకి ఒక ఏరియా తీసుకుంటే ఒక స్క్వేర్ అంటే లెంత్ బ్రెడ్త్ రెండు ఈక్వల్గా ఉన్న ఒక స్క్వేర్ తీసుకుంటే ఆ స్క్వేర్లో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ లుమెన్స్ కాంతి కిరణాలు అయితే పడుతున్నాయో ద నెంబర్ ఆఫ్ లుమెన్స్ ఫాలింగ్ ఆన్ యాన్ ఏరియా ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ పర్ సోర్స్ ఆఫ్ లైట్. ఇప్పుడు మన లైట్ అనేది బాగా దగ్గరికి వెళ్ళామనుకోండి మన చేతి మీద ఎక్కువ లైటింగ్ పడుతుంటుంది, అలా డిస్టెన్స్ పెంచుతూ పోయామనుకోండి మన లైటింగ్ అనేది మన చేతి మీద పడే లైటింగ్ అనేది తగ్గిపోతుంటుంది. దాన్నే మనం ఏమంటామంటే ఇన్వర్స్ స్క్వేర్లా అని అంటాం. అంటే డిస్టెన్స్ పెరిగే కొద్దీ మన యొక్క లైటింగ్ అనేది తగ్గిపోతుంటుంది, డిస్టెన్స్ తగ్గే కొద్దీ మన లైటింగ్ అనేది పెరుగుతుంటుంది. దాన్నే మనం ఏమంటామంటే ఇన్వర్స్ స్క్వేర్లా. ద నెంబర్ ఆఫ్ లుమెన్స్ ఫాలింగ్ ఆన్ యాన్ ఏరియా ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ పర్ సోర్స్ ఆఫ్ లైట్. ఇల్యూమినేషన్ యూనిట్స్ ఏంటి?
క్యాండిల్ అప్ ఆర్ డి స్క్వేర్. ఇల్యూమినేషన్కి మనకి క్యాండిల్ అప్ ఆర్ డి స్క్వేర్. డి స్క్వేర్ అంటే అక్కడ డి అంటే డిస్టెన్స్, అంటే డిస్టెన్స్ అనేది స్క్వేర్ టైమ్స్లో పనిచేస్తుందని మీనింగ్. మనకి నెక్స్ట్ లాంబర్ట్స్ క్వశ్చన్ ఎలా, లాంబర్ట్స్ క్వశ్చన్ ఎలా అంటే కాస్ క్యూబ్ డేటా. కాస్ క్యూబ్ డేటా అంటే మనకి కాస్ డేటాకి 3 times అంటే ట్రిపుల్ టైంలో ఉంటుంది మనకి. ద నెంబర్ ఆఫ్ లూమెన్స్ ఫాలింగ్ ఆన్ అన్ ఏరియా ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాస్ క్యూబ్ డేటా. అంటే ఏవైనా మనకి ఒక ఏరియాలో పడే లూమెన్స్ కాంతి కిరణాలు అనేవి దేనికి ఉంటాయంటే డైరెక్ట్లీ, చూడండి అక్కడైతే ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉంటుంది ఇన్వర్స్ స్క్వేర్లలో, ఇక్కడ లాంబర్ట్స్ క్వశ్చన్లలో మనకి డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు ఉంటుంది మనకి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ల్యాంప్స్, మన అందరికీ తెలుసు ఇన్క్యాండిసెంట్ ల్యాంప్స్, డిశ్చార్జ్ ల్యాంప్స్, ఆర్క్ ల్యాంప్స్. ఇన్క్యాండిసెంట్ ల్యాంప్ అంటే ఫిల్మెంట్ బల్బు, ఇన్క్యాండిసెంట్ ల్యాంప్ అంటే ఫిల్మెంట్ బల్బు. మనకి డిశ్చార్జ్ ల్యాంప్స్ అంటే మన లైట్ ఆన్ చేసిన తర్వాత వెంటనే లైటింగ్ వస్తే ఇన్క్యాండిసెంట్ ల్యాంప్, కాసేపు తర్వాత లైటింగ్ వస్తే డిశ్చార్జ్ ల్యాంప్స్. ఫ్లోరోసెంట్ ల్యాంప్, మెర్క్యూరీ వేపర్ ల్యాంపు, సోడియం వేపర్ ల్యాంప్. ఆర్క్ ల్యాంప్స్ అంటే ఏంటి, ఆర్క్, ఆర్క్ అంటే ఏంటి, స్పార్క్తో కంటిన్యూస్ స్పార్క్నే మనం ఆర్క్ అని అంటాం మనం. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫ్లోరోసెంట్ ట్యూబ్లైట్ ఆర్ స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్. యాజ్ ద అడ్వాంటేజ్ కాదు డిసడ్వాంటేజ్. ఫ్లోరోసెంట్ ల్యాంప్ వలన మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్. వాట్ ఈజ్ స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్? స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ అంటే ఏం లేదు, ఇప్పుడు మన కారు ముందుకెళ్తుంటుంది బట్ దాని చక్రాలు అనేవి వెనక్కి తిరిగినట్టుగా కనిపిస్తుంటుంది. మన హై స్పీడ్ ఫ్యాన్ ఆన్ చేస్తే ఫ్యాన్ ముందుకు తిరిగి క్లాక్వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంటుంది, బట్ మనకు మాత్రం యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయ్యే విధంగా కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఆ రూమ్లో ట్యూబ్ లైట్ ఉంటే అలా కనిపిస్తుంది. అంటే ఆ ట్యూబ్ లైట్లో ఉన్న ఎఫెక్ట్ ఏంటి, మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్. మరి మన లేత్ మిషన్స్, గ్రైండింగ్ మిషన్స్ దగ్గర మనం ఈ స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్ అంటే ట్యూబ్లైట్ యూజ్ చేసామనుకోండి, అది యాంటీ డైరెక్షన్లో తిరుగుతుందని మనం అనుకుంటాం, బట్ అది క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంటుంది, బట్ మనకు మాత్రం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కనిపిస్తుంటుంది మనకి. అదే మనకి మేజర్ డిసడ్వాంటేజ్, స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్. దాన్ని ప్రివెంట్ చేయాలంటే మనం కెపాసిటర్లు యూజ్ చేయాలి, దాన్ని ప్రివెంట్ చేయాలంటే మనం కెపాసిటర్స్ యూజ్ చేయాలి. కాజెస్ ఆఫ్ స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్, రివర్స్ రొటేషన్ రన్స్ సా ఆఫ్ మోటార్. నెక్స్ట్ దేర్ ఈజ్ ఎఫెక్ట్ ఇన్ ఆల్ టైప్ ఆఫ్ ల్యాంప్స్ బట్ నాట్ ఇన్ ఫ్లోరోసెంట్ ల్యాంప్. నెక్స్ట్ ఫంక్షన్ ఆఫ్ చోక్ ఇన్ ద ట్యూబ్లైట్. ట్యూబ్లైట్లో చోక్ ఫంక్షన్ అంటే స్టార్టర్ ఫంక్షన్ ఏంటంటే, యాక్చువల్లీ ట్యూబ్లైట్ అనేది స్టార్ట్ అవ్వాలంటే మినిమం 1000 volt కావాలి. మన ఇంట్లో ఉన్నది 230 voltage. ఈ 230ను 1000గా స్టెప్ అప్ చేస్తుంది స్టార్టింగ్లో, రన్నింగ్లో స్టెబిలైజర్లో మెయింటైన్ చేస్తుంటుంది, అంటే కాన్స్టెంట్ కరెంట్ మెయింటైన్ చేస్తుంటుంది. అది చోక్ యొక్క ఫంక్షన్. మరి స్టార్టర్ యొక్క ఫంక్షన్ ఏంటంటే, స్టార్టర్ అనేది ఏం చేయాలంటే బయోమెటల్ స్ట్రిప్ ఉంటుంది ఇందులో. ఈ స్టార్టర్ ఏం చేస్తుందంటే జస్ట్ చిన్న ట్విక్ ఇస్తుంటుంది మనకి, అంటే క్వింక్లింగ్, దాన్ని మనం ఏమంటామంటే ఆన్ ఆఫ్ అవుతుంటుంది. ఈ ఆన్ ఆఫ్ అవడం వల్ల స్టార్టర్ ఏమవుతుందంటే, ఆ స్ట్రిప్ అనేది బయోమెటల్ స్ట్రిప్ అనేది ఆన్ ఆఫ్ అవడం వల్ల ఒకసారి మనకి ఏమవుతుందంటే కరెంట్ ఇంక్రీజ్ డిక్రీజ్ అయ్యి, అంటే మనకి స్టార్టర్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే టు లిమిట్ ద హై స్టార్టింగ్ కరెంట్. వోల్టేజ్ ఇప్పుడు ట్యూబ్లైట్ ఉంది 40 watts, వోల్టేజ్ 230, ఆ 230 కాస్త 1000 చేస్తాం, అంటే వోల్టేజ్ ఇంక్రీజ్ చేసాం. వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు పవర్ కాన్స్టెంట్గా ఉండాలంటే ఏం చేయాలి, కరెంట్ని డిక్రీజ్ చేయాలి. మన కరెంట్ని ఎవరు డిక్రీజ్ చేస్తారు, స్టార్టర్ చేస్తుంది మనకి. అందులో ఏముంటుంది, ఒక బయోమెట్రిక్ స్ట్రిప్ ఉంటుంది, ఒక కెపాసిటర్ ఉంటుంది. బయోమెట్రిక్ స్ట్రిప్ అనేది ఆపరేట్ అవుతుంటుంది, ఆన్ ఆఫ్ అవుతుంటుంది. కెపాసిటర్ ఏం చేస్తుంది, స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్ని ప్రివెంట్ చేస్తుంది మనకి. నెక్స్ట్ ద ఫంక్షన్ ఆఫ్ కెపాసిటర్ ఇన్ స్టార్టర్ ఇన్ టు రెడ్యూస్ రేడియా ఇంటర్ఫీరెన్స్ ఎఫెక్ట్, అంటే స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్. ద హైయెస్ట్ ఎఫిషియన్సీ అండ్ లాంగెస్ట్ లైఫ్ ఆఫ్ స్పాన్ ల్యాంప్ ఈజ్ సోడియం వేపర్ ల్యాంప్. మినిమం వోల్టేజ్ రిక్వైర్డ్ ఫర్ ద స్టార్టింగ్ ఆఫ్ ట్యూబ్లైట్ ఈజ్ 1000 volts. మినిమం సప్లై వోల్టేజ్ రిక్వైర్డ్ ఫర్ ద స్టార్టింగ్ ట్యూబ్లైట్, మన ఇంట్లో మినిమం 165 voltage కానీ లేకపోతే మన ట్యూబ్లైట్ ఆపరేట్ అవ్వవు. ఇల్యూమినేషన్ లెవెల్ రిక్వైర్డ్ ఫర్ హౌస్, మన ఇంట్లో మినిమం ఇల్యూమినేషన్ లెవెల్ ఎంత ఉండాలి అంటే మన బెడ్రూమ్లో కానీ, మన స్టడీ రూమ్లో కానీ, మన రీడింగ్ రూమ్లో కానీ, మన హాల్లో కానీ, ఎప్పుడు కూడా మనం ఏదైనా ఒక బుక్ మనం చదవాలంటే మినిమం 100 to 200 lakhs కాంతి ఆ రూమ్లో ఉంటేనే మనం బుక్ తీసి చదవాలి, లేదనుకుంటే చదవకూడదు. ఒకవేళ చదివామనుకోండి దాన్ని మనం గ్లేర్ ఎఫెక్ట్ అని అంటాం. వాట్ ఈజ్ గ్లేర్ ఎఫెక్ట్? గ్లేర్ ఎఫెక్ట్ అంటే మీనింగ్ ఏంటి అంటే, మన కంటికి కావాల్సిన లైటింగ్ కంటే తక్కువ ఉన్నా లేదా ఎక్కువ ఉన్నా దాన్ని మనం గ్లేర్ ఎఫెక్ట్ అని అంటాం. ఇప్పుడు మన రూమ్లో లైటింగ్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, మనం చూడలేము, దానికి గ్లేర్ ఎఫెక్ట్ అంట. లేదా లైటింగ్ బాగా తక్కువ అయిపోయింది అనుకోండి, లైటింగ్ తక్కువ అయితే మన కన్ను పూర్తిగా బయటకు వచ్చి స్ట్రెయిన్ అయ్యి చదువుతుంటుంది. లేదా లైటింగ్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, మన కన్ను లోపలికి వెళ్ళిపోద్ది. మన కన్ను బాగా లోపలికి వెళ్ళిపోయినా లేదా మన కన్ను బాగా బయటకు వచ్చినా, అంటే ఎప్పుడైతే మన కన్ను అనేది స్ట్రెయిన్ అవుతుందో ఆ ఎఫెక్ట్నే మనం గ్లేర్ ఎఫెక్ట్ అని అంటాం. గ్లేర్ ఎఫెక్ట్,